ఆవేశంతో రగిలిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు రోజు కూలినాలు చేసుకునో లేకపోతే మందు కొట్టో ఇంకేదో చేసి రోజుకు 10 రూపాయలు 20 రూపాయలు అట్లా పొదుపు చేసుకుని అలా వాళ్ళు పొదుపు చేసుకున్న డబ్బంతా ఈ అగ్రిగోల్డ్లో పెట్టేశారు. ఒకళ్ళు 20,000 30,000 కొంతమంది 100,000 రూపాయలు ఒకేసారి డిపాజిట్లు చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళంతా కూడా కాయకష్టం చేసుకుని బతికేవాళ్ళు. ఇప్పటి వరకు వెయిట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలాగో అలా ఆస్తులు అమ్మేసి 10-20 లోపు వాళ్ళని క్లియర్ చేసేశారు. అలాగే మన తెలంగాణ వాళ్ళు కూడా మన తెలంగాణలో ఉన్న అగ్రిగోల్డ్ ఆస్తులన్నింటినీ అమ్మేసి తెలంగాణ మొత్తం మీద 450 కోట్ల రూపాయల డిపాజిటర్లు ఉన్నారు. ఆ ఆస్తులన్నీ అమ్మేసి మన తెలంగాణ ప్రభుత్వ డిపాజిటర్లందరికీ న్యాయం జరిగే విధంగా చూడాలని అగ్రిగోల్డ్ బాధితుల సంఘం సింగరాయపాలెం కుంజర్ల మండలం ఖమ్మం జిల్లా తరఫు నుంచి అగ్రిగోల్డ్ ఏజెంట్గా మేము కోరుతున్నాం. సీఎం కేసీఆర్ గారికి ఇదే నా మనవి. కేసీఆర్ గారు దయచేసి మన తెలంగాణలో ఉన్న అగ్రిగోల్డ్ ఆస్తులన్నింటినీ అమ్మి డిపాజిటర్లందరికీ కూడా న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. అలాగే మీరు న్యాయం చేస్తారని కూడా ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. మాకు సాయం చేయాలి. మీ సాయం చేయకపోతే మట్టి ముందు మాకు దాటి లక్షలు కట్టి పోతే మిమ్మల్ని చచ్చిపోయే కాడి వచ్చింది. మీరు చచ్చిపోయా మీరు ఇచ్చేం చేస్తారు డబ్బులు? అప్పుడు ఇప్పుడు లేని డబ్బులు అప్పుడు ఏంటి? మాకు ఇప్పుడు మాకు అవసరం ఉంది కాబట్టి మాకు డబ్బులు కావాలా? వర్షాలు వచ్చి పంటలు కూడా పండకుండా పోయి మీ పోతే అన్నం తినకుండా గంజి తాగుతున్నాం. మాకు ఏంటో మాకు ఈ తెలంగాణలో మాకు డబ్బులు ఇప్పుడు మాకు కావాలా? వాటికి మాకు చేయాలి, సాయం చేయాలి. ఈ డబ్బులు ప్రభుత్వం సాయం చేస్తేనే డబ్బులు మాకు కలిసి వచ్చి. కారణం ఏంటంటే ఆంధ్రాలో డబ్బులు ఇస్తున్నారని తెలిసిన దగ్గర నుంచి మేము కూడా తెలంగాణలో ఉద్యమం స్టార్ట్ చేసి హైదరాబాద్ వెళ్ళి స్టేట్ కంపెనీ వేసుకొని అక్కడి నుంచి మండల వారీగా కంపెనీ వేసుకుంటూ మన డబ్బుల కోసం పోరాటం చేయడానికి ఏజెంట్లు సమాయత్తం చేస్తున్నాం. గత 1 నెల రోజులలో ఏజెంట్లంతా మండల కంపెనీలు అయిపోయిన తర్వాత మేము మీటింగ్ పెట్టుకొని కేసీఆర్ గారిని కలవడానికి సమాయత్తం అవుతున్నాం. కేసీఆర్ గారిని కలిస్తే మనకి డబ్బులు అయితే తప్పకుండా వస్తాయి. కాబట్టి మీరు ఎవరు అధైర్యపడద్దు. మనకి
తెలంగాణలో 1000 కోట్ల ఆస్తులు ఉన్నాయి, మనకి ఇవ్వాల్సింది 450 కోట్లే. కాబట్టి మన రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారిన ఆస్తుల్ని వారి స్వాధీనపరుచుకొని మనకి డబ్బులు ఇవ్వని కోరడం, అందువల్ల మనం భయపడాల్సిన అవసరం లేదు.